ఆంధ్రప్రదేశ్కి సినిమా అక్కర్లేదేమో. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోని ఏదో ఒక ప్రాంతానికి తరలి వెళ్లడం ఖాయమనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్లదు, హైదరాబాద్లోనే ఉంటుంది అంటూ తెలుగు సినిమాకి భరోసానిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో విశాఖ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ సినీ పరిశ్రమ విషయమై మాటలు తప్ప చేతల్లో ఏమీ చూపించలేకపోయింది. వరుసగా మూడేళ్లకు గాను ఒకేసారి నంది పురస్కారాల్ని చంద్రబాబు సర్కార్ ప్రకటించేసింది. ఇవ్వకపోయినా బాగుండేదేమో అన్నంతలా నంది అవార్డులు వివాదాస్పదమయ్యాయి. అంతే, ఏపీలో ఆధార్ కార్డు లేనివారు, ఓటు హక్కు కూడా లేనివారు విమర్శిస్తున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ నుంచి ఒకంత చులకన మాటలు తెరపైకొచ్చాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు, పైగా మంత్రి కూడా అయిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొత్తంగా చూస్తే సినీ పరిశ్రమ అవసరం ఆంధ్రప్రదేశ్కి లేదన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్న టీడీపీ తీరు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకునేని పిలిచి సోషల్ సమ్మిట్లో ఘనంగా సన్మానించి పబ్లిసిటీ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ ప్రముఖుల విషయంలో ఇంత చులకనగా ఎలా వ్యవహరించగలిగింది అన్న ప్రశ్న తెలుగు సినీ ప్రముఖుల్ని కలచివేస్తోంది. టీడీపీలో మురళీమోహన్, బాలకృష్ణ, శివప్రసాద్ తదితర సినీ ప్రముఖులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళైనా నంది పురస్కారాల విషయమా తలెత్తిన వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వం నుంచి వస్తున్న చులకన మాటల్ని ఆపలేకపోతున్నారు. ఎలా ఆపుతారు, ఎలా ప్రయత్నం చేస్తారు? అక్కడ నంది రచ్చ షురు అయిందే బాలకృష్ణ సినిమా లెజెండ్ కారణంగా అయినప్పుడు. ఒక్కటి మాత్రం నిజం, తెలుగు సినిమాకి చంద్రబాబు సర్కార్ ఇచ్చే ప్రోత్సాహకాలు పెద్ద విషయమే కాదు. రుద్రమదేవి సినిమానే తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు. భావమరిది కావడంతో బాలయ్య సినిమా గౌతమిపుత్ర శేతకర్ణికి మాత్రం పన్ను మినహాయింపు ఇచ్చుకుంది. ఆ లెక్కన ఆ తరహా వెసులుబాటును తెలుగు సినీ పరిశ్రమ ఆశించే పరిస్థితి లేదు. కానీ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనూ అభివృద్ధి చెందితే పన్నులు సహా చాలా విషయాల్లో సర్కారీ ఖజానాకి కొంత ఊపు అయితే వస్తుంది. అయినా ఎందుకింత నిర్లక్ష్యం? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇంత చిన్న చూపు చూడడమా? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.